బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబోయ్ ఏంటి నేను ఇంత బరువు ఉన్నాను? ఓ చెప్పులు తీసేద్దాం. అంతే వెయిట్ వచ్చింది. టవల్ తీసేద్దాం. ఇంకేం తగ్గలేదే? వద్దులే బాగోదు. ఏంటి కొంప తీసి పొట్టలు ఏమన్నా టేబుల్లు కుర్చీలు లారీలు ఏం పెరగట్లేదు కదా? ఏంటో చెక్ చేసుకుందామా ఒకసారి మళ్ళీ. ఏంటి వేయింగ్ మిషన్ లో ఉంది? కాదు కుట్టు మిషన్, పండగకి బట్టలు కుట్టుకోవచ్చుదా? ఒకసారి వేయింగ్ చూసుకోండి. హలో తమరు వెయిట్ చూసుకోవాలంటే ఇది కాదమ్మా, హైవేల పక్కన పెద్ద పెద్ద లారీల్ని పెద్ద పెద్ద బస్తాన్ని కొలవమని వే బ్రిడ్జ్లో ఒకటి ఉంటాయి, అర్థమైందా? అక్కడికి వెళ్ళి కొలుచుకో. అనపడ్డ ఒక స్పూను ఒక చెంచాడా? ఒకసారి చూసుకొని ఇంతకీ ఏమన్నా అరిగిపోతుందా? కరిగిపోతుందా? అరిగిపోదు తరిగిపోదు కదమ్మా, డైరెక్ట్ ఇరిగిపోతుంది. ఈ పొట్ట చూడు, ఇదే ఒక 72 కేజీలు ఉంటది ఈజీగా. కొట్టుకు రాలేదమ్మా, కొనుక్కొచ్చావు. ఏమో తమరి వ్యాపారం అంతా 99% కొట్టుకొచ్చే వ్యాపారమే కదా. ఇదిగో ఈ పుల్ల విరుపు మాత్రమే వద్దు అని చెప్పేది, అర్థమైందా? నువ్వైనా బరువు చూసుకోవాలి అనుకుంటే ముందు ఆఫీస్కి వెళ్ళు, అక్కడ ఒక మేనేజర్ ఉంటాడు, ఆయనతో మాట్లాడు. ఆయనతో మాట్లాడి నా దగ్గరకు వస్తే అప్పు చూసుకుందాడు. ఆఫీసా? ఇంతకీ ఏ ఆఫీస్ రా అది? అబ్బా ఈ మధ్య ఆరోగ్యం మీద అదుపు లేదు, తిండి మీద శ్రద్ధ లేదు. నా కాదు జనాల గురించి చెప్తున్నా. టైంకి తినరు, టైంకి అరగదు. ఒక పక్క ఆఫీస్ టెన్షన్లు, మరో పక్క లవర్ల టెన్షన్. ఇంకో కొంతమంది అయితే యూత్ గురించి, ముఖ్యంగా వాళ్ళు 0 ఉండాల్సినటువంటి ఏజ్ లో లారీలా తయారవుతున్నారు. ఏంటి అంటే ఫుడ్ 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 అంటున్నారు. అరే పట్టు అని ఒక 10 అడుగులు ముందుకి ఫాస్ట్ గా వెళ్ళారు, ఒక 10 మెట్లు టకా 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 టకామని ఎక్కలేరు. దీనికి గల కారణం ఏమిటి? నేను మాత్రం కాదు అయ్యా, నువ్వు కాదులే దేవుడా. నేను చెప్తుంది ఏమిటంటే దీని గల కారణం కొవ్వు. ఆ కొవ్వు మీద నేను యుద్ధాన్ని ప్రకటించాను, దాని మీద నేను దండయాత్ర చేస్తున్నాను. అందుకే నేను కొత్తగా ఆఫీస్ పెట్టాను, అదేంటంటే కొవ్వు కాక. అరే ఇదేది పేరు బాగుంది. ఇదిగో నువ్వు జాయిన్ అయ్యావనుకో, 10 రోజుల్లో నీ బాడీలో స్ట్రా వేసి కొలెస్ట్రాల్ మొత్తం గుంజలు ఆగి అవతల పడేస్తా. అక్కర్లేదు, అక్కర్లేదు బాబు. ఎప్పటికైనా మెదడంతా నువ్వు కూడా స్పూన్ వేసుకుని జురు వేస్తున్నావు, అర్థమైతే నా రక్తం అంతా కూడా శుభ్రంగా టమాటా సూప్ లో తాగేస్తుంది. బాబాయ్ నా మనశ్శాంతిది దాన్ని పాయసంలో జురు వేస్తున్నావు. ఇగో బాబాయ్ నువ్వు ఇంతగా అడుగుతున్నావు, మళ్ళీ నా బాబాయ్ కాబట్టి నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను, తీసుకోపో. ఏంటో అది? ఏమి లేదు బాబాయ్, నీ కొవ్వును తీసి కొవ్వొత్తులు ఎరిగిస్తావు నువ్వు కాబట్టి. ఇగో 3000 తెచ్చుకోపో. 3000? 3000 తెచ్చుకో. వద్దులే. సరే నువ్వు కాబట్టి 1500 చూసుకో. 1500? బ్లడ్ టెస్ట్ తో సహా అన్ని రకాల టెస్ట్లు చేస్తారు కదా దాంతో. అట్లా అట్లా బయట అట్లా నడుస్తుందా? ఇగో నువ్వు కాబట్టి నాకు ఇన్ని రోజులు అన్నం పెట్టావు, నీ ఉప్పు నేను తిన్నాను కాబట్టి పోయి కొప్పుకోను అన్న. నా వల్ల కాదు. సర్లే ఇవన్నీ ఎందుకులే, కానీ చూసుకోదా. ఎలా చూసుకుంటారు సార్? ఎక్కి చూపించి ఎలా చూ అన్ని తెలియదురా, అందుకని ఇట్లా ఎక్కుతే ఇట్లా చూసుకుంటారు. ఏముంది నీ నువ్వు చూసుకోవడమే ఎక్కసానాసి. అలా వంగుని చూసుకుంటే నీ బరువు నువ్వు ఎక్కువ కనపడతావు. ఓహో నువ్వు అలా నిలబడాలి. ఇందాక నుంచి ఆ దెబ్బ వేస్తుందా నాకు? అదే కదా మనం చూసుకోకూడదు, వేరే వాళ్ళు చూసి చెప్పాలి అంతేనా? ఇప్పుడు నేను నువ్వు నాకు చూసి చెప్పు ఎంత ఉంది? పర్లేదు బాగానే పెరిగిందా? ఎంత? 100 దాకా పెరిగా. 100 వచ్చిందా? వేరే అవునా? సరే బాబాయ్ ఇప్పుడు నువ్వు ఒక నిమిషం నానా వెయిట్ మిషన్ ఆఖరి సరిగా నేను నీతో మాట్లాడుతున్నా. నువ్వు వెయ్యిపోయినా పగిలిపోయినా ఇదే చివరి మాట, నన్ను క్షమించరా, లవ్ యూ రా, దయ చివరి మాటలు ఎక్కువ ఇరిగింది ఇరిగింది గుడ్డ తడుగుందా? ఇప్పుడు ఇప్పుడు దానికి ఏమైనా అయింది అనుకో, నాయన పడుతాను. ఒక కాలు పెడితేనే 200 దాటిందంటే 2 కాలు పెడితే 5 దాటుంది. బాబాయ్ అమ్మో నీ బాడీలో కొవ్వు బాగా పెరిగిపోయింది. పాత జిఎస్టీని కొత్త జిఎస్టీగా మార్చాలి అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి ఆ కొవ్వును తగ్గించాలంటే మరి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎయిర్ థెరపీ చేయాలి. అబ్బో ఎయిర్ థెరపీ అంటే ఏమి జరగకూడదు, నువ్వు గాలి పీల్చే బతకాలి. గాలి పీల్చి ఏం పోతుంది పోతాడు కానీ ఏం పోడు బాబాయ్, కొవ్వు కరిగిపోద్ది అది. కొవ్వు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ పొట్ట ముందుకుంది కదా, ఇది మొహాలు మెల్లకి వెళ్ళిపోతుంది దానికి. అప్పుడు మీరు నాలాగా హీరో. ఎప్పటిదాకా కొట్టిన గాలి చాలు, దాన్ని తీసుకుంటా. నువ్వు ఏమి నమ్మవు కదా నేను చెప్పినవి? పొరపాటును కూడా ఎందుకు? నీకు బుద్ధి లేదని నాకు తెలుసు. ఓహో మరి బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు? అదే కదా వాళ్ళ మూర్ఖత్వం పాపం. అంతేనంటావా? అంతే కదా. ఓకే పదా దా తీసుకో, సంకన్ పెడతాను. నువ్వు బతికేవురా ఒక్క కాలుతో.
బాబాయ్ కూర్చున్నప్పుడు నీ బరువు ఎంత చూద్దాం. సరే ఏం ఐటమ్ చేస్తున్నాం బాబాయ్? ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ ఏంటంటే నింపుడు వంకాయ. ముందు వంకాయలు తీసుకొని చెప్తాం. దీనికి వాడేది అన్ని నీటి వంకాయలు వాడతారు. నీటి వంకాయలు అంటే నల్లగా పొడుగ్గా ఉండేవి. వీటిలో గ్రీన్ కలర్ కూడా ఉంటాయి, కానీ జనరల్గా మనం ఇవి వాడతాం. ఎందుకని వాడతామంటే దీంట్లో గింజలు అవి తక్కువ ఉంటాయి, పైగా వండడం కూడా చాలా సులభం. కాయగూరలో వంకాయ అనేది మగుటం లేని మహారాజ్ అంటారే, అలాగే ఇది మగుటం ఉన్న మహారాజ్. దీనికి శుభ్రంగా ఏదో కిరీటం పెట్టినట్టు ఉంటుంది. ఒక వంకాయని మధ్యలో కట్ చేసి రెండో భాగాన్ని కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేయగానే నీళ్ళలో పడేయాలి, అది ఇంపార్టెంట్. కట్ చేయాలా? కట్ చేయమరి. అంతే, వెరీ గుడ్. ముందుగా దాన్ని చీల్చు. ఇంకొకటి అంతే, నీళ్ళలో వేసేయి. సహజంగా ఇలా కట్ చేసినప్పుడే మనం ఒకసారిలో చూసుకుంటే ఒకవేళ పురుగు ఉందనుకో పై బయట పారేస్తాం. వెరీ గుడ్, కట్ చేసావు కదా. ఓకే, వీటిని అన్ని ఒక పక్కన పెట్టుకో. ఇప్పుడు ఆ పెద్ద ప్లేట్ తీసుకో, ఆ పైన వేళ్ళాడుతున్న భాండం తీసుకో చెప్తాను. వెలిగించు. తెలుసు నాకు, ఇప్పుడు ఈ మసాలాలన్నీ నూనెలో వేయించాలి. శనగపప్పు, వేరుశనగ, వేరుశనగ గుళ్ళు, నెక్స్ట్ ధనియాలు, ఎండు కొబ్బరి కూడా పోయి, చింతపండు కూడా పోయి. ఇప్పుడు తడి తడిగా ఉన్నా కానీ అది కాస్త డ్రై అవుతుంది. మంట బాగా తక్కువగా పెట్టుకో. నువ్వులు మాడిపోతాయి రా, అందుకే ఎనిమిది ఎనిమిది తీసి పెట్టాను నేను. అది వెల్లుల్లిపాయ, దీనికి టైం పడుతుంది కదా కాస్త. జీలకర్రై, పొట్నాల పప్పు ఆల్రెడీ వేగిందే కనుక కాస్త లేటుగానే వేయచ్చు. అర్థమైందా? వేయి. కలుపు 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 వేయి. కరివేపాకు కూడా వేసే, ఇప్పుడు కలుపు. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకో. మాడిపోకుండా కలుపుతూ ఉన్నాయినా? వేగినా? వేగినాయి. అది మొత్తం దీంట్లో వేసే చెప్తాను. సర్లే, నేను అర్జెంట్ పని ఉంది నాకు. ఇప్పుడు మన పార్కులు ఉంటాయి కదా, ఆ పార్కుల ముందు పొద్దునే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టుగా ప్రతి ఓళ్ళు చేతులు పట్టుకు ఓ పరిగెత్తు ఉంటారు కదా. అవును, వాళ్ళతో నాకు కొంచెం డీలింగ్స్ ఉన్నాయి. కొవ్వు కొవ్వు మ్యాటర్ మాట్లాడాలి. ఇప్పుడు ఈ టైం వాళ్ళు తిని పడుకుంటారా? అయ్యా, అరగని వాళ్ళు పరిగెడుతూ ఉంటారు, వాళ్ళే నాకు ముఖ్యం. అర్థమైందా? మా ఆఫీస్ పేరేంటి? కొవ్వు కాక. బాగుంది, కానీ వెళ్ళడానికి కూడా టైం అంటూ ఉండాలి. టైం అవసరం లేదు. సరే నేను వస్తాను బాబాయ్. మరి పని మధ్యలో ఆపేస్తా, మిక్సీ తీసుకొని చెప్తాను. ఇది కాస్త చల్లారింది కాబట్టి దీంట్లో వేసుకో. అటు ఎక్కడ రాబోతున్నావు? దాంట్లో ఉప్పు వేయాలరా. ఇందులో ఉప్పు వేయాలా? ఎక్కర్లేదా? మిరపకాయలు వేసావు, చింతపండు వేసావు, దాంట్లో ఉప్పు లేకుండా వెళ్ళరా? అన్నీ ఒకసారి చెప్పవు, ఏదో ఒకటి మెల్లమెల్లగా చెప్తూ ఉంటావు నువ్వు. అన్ని ఒకేసారి చెప్తే ఏది జ్ఞాపకం చేస్తుంది నీకు? ఇప్పుడు చెప్పింది లేచేస్తా. ఇది మొత్తం దాంట్లో వేయి. ఎందుకు వేయడం? ఎందుకు? మళ్ళీ అలాగే పట్టుకెళ్తా. అక్కడ ఇచ్చేస్తా, దానికి ఇచ్చేస్తా. జాగ్రత్తగా దాన్ని పొడి చేసి తీసుకురా. ఎవరు నవనీత అన్నా? కొడితే గోపాల్ వెళ్ళిపోతుంది అన్నా. దీన్నే కదా? దాన్నే. ఓకే, ఏదో కరెక్ట్ చెప్పి. అది పరిస్థితి. ఇప్పుడు నీకేం అర్థం కావట్లే. ఇప్పుడు మెయిన్ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? పెళ్లి కావట్లే. చూసావా, ఒళ్ళు లేదని నీకు పెళ్లి అవ్వట్లే. ఎంత పెద్ద పాట! కొవ్వు లేదని ఏ అమ్మాయి కూడా నిన్ను చూడట్లే. అన్ని ఉన్నా నన్నే చూడట్లే. నిన్నట్లా చూస్తారు చెప్పు. బాగా ఆలోచించానయ్యా. ఇప్పుడు మా బాబాయ్ అంత పొట్టొస్తే సరిపోతుగా నీకు? అంతెందుకు? అంతెందుకంటే ఉంచుకో, ఉంటది. ఇప్పుడు మనం ఒకేసారి పొలవమని తెచ్చుకు పెట్టుకుంటే కాదు కదా, ఇంచు 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 పెరుగుతుంది. మొన్ననే ఒక సుబ్బారావు గారికి అని ఒక 72 కిలోలు కొవ్వులు తీసా, తీసి పక్కన పెట్టా. నీకు ఆ సైడ్లో ఈ సైడ్లో ముందులో మొత్తం సెట్ చేసేస్తా. ఇప్పుడు నీ వెయిట్ చూడాలయ్యా. మొత్తం ఒంటో కూరేస్తాడు. ఇప్పుడు నీ ట్రై దీని మీద నుంచో చెప్తా. ఇదిగో ఎక్కు, చెప్పులు ఇప్పు, బట్టలు ఇప్పు, బట్టలు ఉన్నాయి ఉన్నది. ఇదేంటి ఫోనా? పర్సు. పర్సు ఇటు బయట. ఇది డబ్బులు. జాగ్రత్త, ఉన్నాయి డబ్బులు ఉన్నాయి. అది దిగు.
మంచి వెయిట్ ఉంది, నువ్వు వస్తావు పుట్టాను అవుతావు. అదే నీకు తెలియదు ఇంగ్లీష్ ఇది. నువ్వు ఏం లేదా మెంటల్గా ఫీల్ అవుతున్నావు. దీనికి నా దగ్గర ఉంది మంచి వైద్యం ఉంది, మంచి పౌడర్ ఒకటి ఉంది ఇస్తా. పాలలో పొద్దులు పడతా కలుపుకొని, మధ్యాహ్నం నీళ్ళలో తాగు, రాత్రి ఎందులో కలుపుకొని తాగుతావు అది నీ ఇష్టం. అది ఎందుకంటే నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు తొందరగా లాభ అవ్వాలి అంటే మూడు పూటల మూడు దాంట్లో డ్రింక్లో కలుపుకొని తాగుతూ ఉండాలి. అప్పుడు మా బాబా ఎలాగో అంటే ఒక పూట వాడిన తర్వాత ఉంటే తర్వాత తాగుతు. కానీ నా దగ్గర సోమ సుందరి పౌడర్ అని ఒకటి ఉందా, వాడితే కొవ్వు కేక బరువు తగ్గడానికి. ఇది ఏమో నీకు బరువు పెరగడానికి కదా. కొవ్వు కేక, కొవ్వు కేక కంపెనీ పేరు కూడా నువ్వు మర్చిపోతున్నావు సన్నాసి. ఇది పట్టుకో, ఇది బంగారం, ఇది వాడు. ఇది వాడితే కంపల్సరీ పెళ్ళి అయిపోతుంది కదా. పెళ్ళి అవ్వడం తర్వాత విషయం లాభ అవుతావు. లాభ అయ్యాక ఓ అమ్మాయిలు అమ్మడి పడుతూనే ఉంటారు. ఇక్కడ పరిస్థితి డబ్బులు కాదు, పరిస్థితి పరిస్థితి తప్పు కదా. నువ్వు బరువులు మొయ్యొద్దు, వెళ్ళిపోవాలి వెళ్ళిపో. నీకు ఎందుకు చెప్తున్నా, పరుసు కూడా తీసిపో. ఊరుకో బాబాయ్, లోక జ్ఞానం లేవు బొత్తిగా నీకు. దానికి ఏదో ఏదో మూడింది నీకు పో. మైదాపిండి, మైదాపిండి అవును నారాయణ. మరి లేకపోతే అది ఫీలింగే బాబాయ్, బొమ్మ మనం ఇచ్చేది ఏమి ఉండదు. అక్కడ మన సైకలాజికల్ ఫీలింగ్స్ మీద మనం కొడుతూ ఉంటాం. అవుతావు 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 అంటే వాళ్ళకి ఏమి అమ్మకపోయినా కూడా అవుతారు వాళ్ళు. ఏదో ఒక రోజు మాత్రం నీకు మూడే ప్రమాదం. ఊరుకో బాబాయ్, ఎందాక నీకు ఒక టాబ్లెట్ ఇచ్చాయి, నువ్వు కనిపెట్టావు ఏంటి? ఏది పడితే ఆ పౌడర్ మెంగకు నువ్వేం కాలేవు, నువ్వు అట్టనే ఉంటావు. నీ ఏజ్ ప్రకారం నీ ఏజ్ ఫ్యాక్ట్ అది. బాగుంది, ఓకే తీసే కప్పులు తీసే, ఇది కూడా ఎక్కడికి తీసే. ఆ పెడలపాటు గిన్నె తీసి మీ పెట్టి ముందే వంకాయలు తీసుకో, అలాగే దారపుండు ఉంది అది కూడా తీసుకో. ఏం చేయాలంటే ఇప్పుడు ఇంత పక్కన పెట్టుకో, ఈ కాయల్లో కారం కూరు. ఓ అదా, తర్వాత దారం వేసి ఒక మూడు రౌండ్లు చుట్టేసి అలా మెలిపెట్టావు అనుకో, కారం బయటికి పోకుండా ఉంటుంది అది. నొక్కిపట్టు అది దారం చుట్టు. దీన్ని వంకాయని నొక్కిపట్టు కారం చుట్టూ అని పెట్టుంటే బాగుంది. అలా ఏం లేదు, నింపుడు వంకాయ దీని పేరు. అంటే ఏం చేసావు ఇప్పుడు, ఏం నింపావు దాంట్లో? మసాలా నింపావు అది. ఇంకోటి ఇంకో రెండు తిప్పు, అలా తిప్పు, కట్ చేయి అంతే, ఆ పక్కన పెట్టే. మంచి ఎక్స్పీరియన్స్ కదా బాబాయ్ నీకు. మరి ఎంతేనాయినా ఏదైనా అనుభవంతో నీకు వస్తుంది, కంగారు పడతావు ఎందుకు? ఏదైనా శ్రద్ధగా నేర్చుకోవాలి కదా, తొందరగా అవుతుంది. ఇప్పుడు దాంట్లో నూనె వేసుకో. ఇప్పుడు కాయలన్నీ జాగ్రత్తగా ఒక వరుసలో పేర్చు. ఈ పొడి పక్కన పెట్టుకో చెప్తా తీసేసి. మోతే ఆ వంకాయలన్నీ తిరగాయి తిరగాయి. ఇది అలానే ఉట్టిగా అన్నంలో కూడా తినేయొచ్చా? ఒట్టి కూడా తినవచ్చు, అన్నం కూడా అసలు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ స్టవ్ వెలిగించు. మంట ఎక్కువ తగిలితే మధ్యలో మాడిపోతుంది కదా, అందువల్ల ఏం చేస్తామంటే దీన్ని దాని మీద షిఫ్ట్ చేస్తాం. ఈ గిన్నె దాని మీద మూత పెట్టేది. ఈ నింపుడు వంకాయ పూర్తయ్యే లోపుగా మనం చింతకాయ రోటి పచ్చడి చేస్తాం. అబ్బా, ముందు రూపు రోలు తీసుకో. రోటి పచ్చడి అంటే రోటి లేకపోతే రోటి పచ్చడి అంటే రోలు కావాలి కదా. మరి చింతకాయలు తీసుకో, ఈ ఆకులు ఇవన్నీ తీసేసి కాయలు మాత్రం దాంట్లో వేయాలి. రే మొత్తం ఒకేసారి వేస్తే నలగవు, కనుక రెండు మూడు నాలుగు అలా తక్కువ తక్కువగా వేసే నలగొట్టు నలుగొట్టు బయటకు పోకుండా చూడు. ఒక ప్లేట్ రోడ్డు తీసుకో చెప్తాను. ఈ నలిగింది దాంట్లో వేసే, మళ్ళీ కొత్తకాయలు దాంట్లో వేసి చెప్తాను. అలా మొత్తం కాయలన్నీ నల్లగొట్టు. ఇది కూడా తీసి దాంట్లో వేసి చెప్తాను. ఇప్పుడు అక్కడి నుంచి ఆ పచ్చిమిరపకాయలు తీసుకో. ఆ పచ్చిమిరపకాయలు విరిచేసి వేయి, ఎందుకంటే అలా వేస్తే నలగడం అంత సులభం కాదు.
అక్కడ మిల్లులపై రేఖలు ఉన్నాయి చూడు, అవి కూడా దాంట్లో వేసాయి. ఉప్పు కావాలా? కావాలి, ఉప్పు ఎక్కువే పడు. ముందు అలాగే నలగొట్టిన చింతకాయ కూడా తీసుకో చెప్తాను. ఇప్పుడు దాంట్లో ఏంటంటే సహజంగా ముదిరిపోయిన చింతకాయ పీచు ఉంటుంది కదా లోపల, అదనమాట. రైట్ వెయిట్. దాంట్లో పసుపు కూడా వేసుకో. ఇప్పుడు మొత్తం చింతకాయ, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు ఇవి బాగా నలిగిన తర్వాత మెంతిపొడి కూడా దీంట్లో వేస్తాం. అలాగే మెంతిపొడి కూడా తీసుకో. మెంతులు ఏమిటి, బాగా డ్రైగా ఉన్నప్పుడే వేయించేవి, దాంట్లో పొడి పొడి చేసింది తయారు చేసుకున్నాం. మొత్తం వేయొద్దు, ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసామనుకో చేతి వస్తుంది, అందుకని నీళ్ళు సగం చాలు దాంట్లో. చాలు, ఇప్పుడు మొత్తం అంతా రుబ్బు. వెరీ గుడ్, బాగా నలిగిపోయింది రా. మొత్తం దాని అంతా ప్లేట్లోకి తీసేయి. సరే, ఈ రోజు తీసేయి చెప్తాను. ఆ చిన్న పెనం తీసుకో. అలాగే ఆ ప్లేట్ కూడా ఇక్కడ, తిరుమాత ప్లేట్ కూడా ఇక్కడ పెట్టు. ఇప్పుడు దాన్ని వెలిగించి చెప్తాను. దాంట్లో కాస్త నూనె వేసుకో. వేడెక్కిందా? వేడెక్కింది. వేసుకో, ముందు ఆవాలు వేసుకో. జాత గరిటె పక్కన పెట్టుకో, కలుపుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎండిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కలుపు. ఇప్పుడు ఈ పచ్చడి అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయి. వేసేసి బాగా కలిపేయండి. ఓకే, స్టవ్ ఆపేసుకున్నాం కదా. రైట్, అదోసారి మూత ఓపెన్ చేసి చూడు. ఉడికిపోయినాయా వంకాయలు? ఉడికిపోయినాయి. వండర్ఫుల్. ఈ ప్లేట్లు రెండు తీసే చెప్తాను. కింద ఉన్న రెండు గిన్నెలు తీసుకురా, పచ్చడి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే చెప్తాను. ఇందాక వంకాయ కూరకు మనం మసాలా తయారు చేసాం కదా. అవును. ఆ వంకాయల మిత్రులు, ఆ వంకాయల దారం సడలిపోయింది కనుక తినేటప్పుడు తీసేసుకోవచ్చు, లేదా ముందుగానే తీసుకోవచ్చు. బాగా తెలియవా? వెరీ గుడ్. దాని మీకు కొత్తిమీర కూడా కొద్దిగా చల్లు. వెరీ గుడ్. ఆ కింద ఉన్న ప్లేట్ తీసుకో. జాగ్రత్తగా వంకాయలు విడిపోకుండా అలాగే వాటిలో జాగ్రత్తగా పేర్చి పెట్టు. వెరీ గుడ్. అంతే, దాని మీద కూడా కాస్త కొత్తిమీర చల్ల. బాబాయ్, ఇందాక నుంచి వంట చేస్తున్నప్పటి నుంచి ఒకటి ఆలోచిస్తున్నా బాబాయ్. ఏమిటో? వంట చేస్తున్నప్పుడు ఆలోచన. కొవ్వు కేక అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవుద్దో అవ్వదో డౌట్ కొడుతుంది బాబాయ్. సిగ్నల్ బండిల దగ్గర మనం ఏమన్నా కాన్సన్ట్రేషన్ చేస్తే డబ్బులు చిల్లర ఎక్కువ వస్తాయని నాకు అనిపిస్తుంది. సో నేను వాటి మీద నిఘా పెట్టి వస్తాను. ఏదన్నా చేయడానికి ఆలోచన. మూడు పూట్ల నీకు తిండి పెట్టి నెలకెంత అని చెప్పి నీ అకౌంట్ లో డబ్బులు వేస్తుంటే నువ్వు పోయి సిగ్నల్ దగ్గర అడుగుంటానంటే ఎవడేం చేయాలి? ఏది గొడవ? లోవ్ పెరగడానికి ముందు ఇచ్చాడు. వెళ్ళాను వేడి పాల్లో రెండు స్పూన్లు వేసుకుని కలిపి గుటుక్కుని తాగాను. మరి తాగిన పరిస్థితులు బాణం బాబాయ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే బాత్రూమ్ లోకి బెడ్రూమ్ లోకి మొదటసారి నీ వల్ల బాత్రూమ్ బెడ్రూమ్ లో అనిపించింది. దేవుడు
వరే ఆడేదో గుడ్డిగా ఇచ్చాడు అనుకో, ఎవడేది ఇచ్చినా అది మందు అని చెప్పి మింగేటది అన్న బుద్ధి జ్ఞానం ఇందాక మసాలా పౌడర్ అని అది వాడితే మొత్తం పేగులతో సహా బయటకు వచ్చేస్తాను. తీసుకో నిన్ను కోస్తాను అనలే సంతోషించాను. బ్రతికిపోయావు ఎప్పుడు అలాంటి ముందు ఎవరికి అమ్మకు. ఒరే ఇక మీద నువ్వు కూడా గుర్తు పెట్టుకో, ఎవడు ఏ గడ్డి ఇచ్చినా అది మందు అని చెప్పి మింగే అర్థమైందా? ఓ అనుభవం వచ్చింది కదా. నువ్వైతే ఫీల్ అవుతున్నావు మీ అన్నకి ఇచ్చే మీ అన్నట్టు ఫీల్ అవుతున్నావు అన్నసి మైదేపిని తీసుకెళ్ళి అది ఎవరికైనా ఇచ్చేసి అది మందు అని చెప్పి వాడుకోమంటే అట్లా బుద్ధి జ్ఞానం ఉండకల. ఎందుకురా అందరితో ఇలా తన్నులు తింటావు చివాట్లు తింటావు? సరే ఇది ఎలా ఎలా చేసావు చెప్పు. ఇది చెప్పడానికి కావాలి. ఒక డబ్బా ఏదో తెచ్చుకున్నావు కదా సిగ్నల్ దగ్గర కూర్చోపు. సర్లే చెప్తాలే. నింపుడు వంకాయ ఎలా చేసుకున్నావు అంటే వంకాయలను మధ్య కట్ చేసి తర్వాత నిలువుగా 4 చీలికలు చేసి వీటిని నీళ్ళలో వేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, చింతపండు, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, పుట్నాల పప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించి అందులో ఉప్పు వేసి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని వంకాయల్లో నింపుకొని దారంతో చుట్టి నూనెలో మగ్గనివ్వాలి. ఆ తర్వాత పెనంపై గిన్నె పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చివరిగా దాని మీద పొడి చల్లి కొత్తిమీర చల్లుకుంటే నింపుడు వంకాయ రెడీ. అమ్మాయా ఇది జ్ఞాపకం ఉంది సంతోషం. చింతకాయ రోటి పచ్చడి ఎలా చేసుకున్నావు అంటే చింతకాయలని రోట్లో వేసి నూరుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కల్లుప్పు వేసి నూరుకొని అందులో నూరిన చింతకాయలు, పసుపు, వేయించిన మెంతుల పొడి వేసి మెత్తగా నూరుకోవాలి. ఆ తర్వాత నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి అందులో చింతకాయ ముద్దను వేసి కలుపుకుంటే చింతకాయ రోటి పచ్చడి రెడీ. అలా చేసుకున్నాం ఓకేనా? పద మీ బాబు జన్మ ధన్యమైంది. మా బాబుకి నేను పుట్టిన తర్వాతనే కలిసి వచ్చిందంట. నాకు నాశనం అయిపోయింది. రివర్స్ ఆడు బానే కన్నాడు, నేను అనుభవిస్తున్నా కర్మ. కస్టమర్లు వచ్చే టైం అయింది. జాతకరా ఓహో రండి రండి రండి. ఏంటి వచ్చేది అక్కడ ఉండండి కూర్చోండి కూర్చోండి. మీ హైట్కి కొవ్వు ఎక్కువ ఉంటది. లేవండి సార్ ఇటు రండి చెప్తాను. అది దీని మీద నుంచోండి చెప్తా. షూ ఏ అవసరం లేదు. వచ్చే వాళ్ళ ప్రాణం తినకరా. దాదా ఎక్కువ కస్టమర్లు మళ్ళీ హోటల్ కూడా రావడం మానేస్తారా? చూసుకుంటారా నేను చూడమంటారా? ఓకే అబ్బు రెండు వందలు ఉన్నాడు. రండి మీరు కూర్చొని చెప్తాను. నేను కొవ్వు ప్రకారం నీకు పౌడర్ ఇస్తా వాడతావా? ముందు వచ్చిన వాళ్ళకి పెట్టరా ముందు తినడం పెట్టడం తినడం. ఇదిగో ఇది చింతకాయ రోటి పోతుంది. ఇది అన్నం ఆ దారం తినేటప్పుడు తీసేయండి. చక్కగా నేస్తాను తినండి. తినండి ఎలా ఉంది? బేసిక్గా ఉందా? వంట కూడా వాడండి బాగుంటుంది. ఇంకా వంకాయ వంకాయ కూడా చూడండి. అయ్యో దారని తింటాడు బాబా. లేదు అది తీసేస్తారు తినేటప్పుడు తీసేస్తారు అది తీసేస్తారు అది తీసుకో. అది నింపుడుకాయ కదండి అందుకని దారంతో చూడతాం అన్నమాట. ఇక మసాలా బయటకు వెళ్ళిపోకుండా దారం లోపలికి వెళ్ళిపోయినా దానికి పౌడర్ ఉంది బయటికి రావడానికి. ఏమి లేదండి. ఇప్పుడు మనం సాధారణంగా లావుగా పుట్టడం మన తప్పు కాదు, పొడుగుగా ఉండడం మన తప్పు కాదు, పొట్టిగా ఉండడం మన తప్పు కాదు, కానీ కొవ్వు కరగడం మాత్రం మన తప్పే. ఎందుకంటే మన తినే పదార్థాల వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలలో మనకి తిండి మీద అదుపు ఉండదు, ఆ తర్వాత అరుగుదల మీద అదుపు ఉండదు. అలా అని చెప్పి భార్య భర్తల మధ్య గొడవలు రావడం దీనికి అంతా ఏమిటి? కొవ్వు 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 కారు. ఈ కొవ్వును తీసిపడేయడానికి నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉంది. అది కేవలం 4,999 రూపాయలు. మీరు మాత్రం ఆ హోటల్కి వచ్చారు కాబట్టి భోజనం చేశారు కాబట్టి జిఎస్టీ లేకుండా మీకు కేవలం 299 రూపాయలకి ఇద్దామని నేను ఇన్ని చెప్పిన తర్వాత మా బాబాయ్కి ఇంట్రెస్ట్ వచ్చింది. లేకపోతేనా అసలు అసలు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ డబ్బాలు కూడా ఉంటాయి కదా, ఈ డబ్బాల్లో పొడి ఉంటుంది. ఈ పొడి ఉన్నారనుకో మీరు మీకు శుభ్రంగా బరువు ఇదిగో కలుపుకోవచ్చు, తేనెలో కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంకా అయిపోయింది ఉంది ఇంకొంచెం చెప్పేది ఉంది. చెప్పేది ఉందా? అది ఇప్పుడు ఇప్పుడు నేను పౌడర్ నేను వెళ్తా. ఇది నా చేతిలో పెట్టు, నా చేతిలో పెట్టు. మళ్ళీ సిగ్నల్ అయిపో. భయం ఎందుకు దండగా, సిగ్నల్స్ మనకుండగా. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం.
పలహారాలే తింటే పరమానందం. బాబాయ్